నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ముత్తుకూరులోని సిఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుందరవల్లి విఎస్యు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి ముందుకు వచ్చిన సిఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారికి సీఈఓ రాఘవ్ త్రివేదికి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోవు 5 ఏళ్లలో విఎస్యు హరిత విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడానికి మెగా ప్లాంటేషన్ దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం ప్రతినిధులు రెడ్డయ్య శ్రీధర్, కంపెనీ ఉద్యోగులు విఎస్యు రిజిస్టార్ రామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ విజయానంద్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంత వరకు వైడ్ ని కవర్ చేయగలవు చూడు బాస్. అలాగే సార్, సార్ ఒక ఒక బ్యాక్ జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.